అండి, మనది కన్స్ట్రక్షన్ మొత్తం టోటల్గా మీకు మన గట్కేసర్ దగ్గర అక్కడ మ్యాంచెస్టర్ గ్లోబల్ స్కూల్ అని ఏదైతే బోర్డ్స్ వేశారు కదా హోర్డింగ్స్, ఇదే స్కూల్ అండి అది. సో ఇది వచ్చేసి మనది బాస్కెట్బాల్ కోర్టు. ఇదంతా మనకి సింథటిక్ సర్ఫేస్ మనదే అండి, మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, అది సింథటిక్ సర్ఫేస్ కూడా. ఎదురుగా బిల్డింగ్ చూస్తారు కదా, అది వచ్చేసి ఇండోర్ స్టేడియం అది. అందులో వచ్చేసి మనకి రైఫల్ షూటింగ్ అండ్ బాస్కెట్బాల్ కోర్ట్, టెన్నిస్ కోర్టు, స్విమ్మింగ్ పూల్ ఇవి వస్తాయి. సో ఈ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఇది మన గోడౌన్లో రెడీ అయిందండి, ఇది మన వర్క్షాప్లో రెడీ అయింది ఇది. సో ఇదంతా సింథటిక్ సర్ఫేస్ వచ్చేసి మనదే అండి, ఇది టోటల్గా సర్ఫేసింగ్ కానీ బేస్ కానీ ఎంఎస్ స్ట్రక్చర్ కానీ ఇదంతా ఉంది కదా, ఇదంతా మనం చేసింది, డిజైనింగ్ కానీ కన్స్ట్రక్షన్ కానీ టోటల్ ఏ టు జెడ్. సో ఇది ఏదైతే చూస్తున్నది టర్ఫ్, ఈ టర్ఫ్ అనేది మనము చైనా అండ్ వియట్నాం నుంచి డైరెక్ట్, నేను డీలర్ నిన్న అక్కడ నుంచి డైరెక్ట్ తెప్పించుకుంటాను ఇది మెటీరియల్ ఇది. సో మల్టీ స్పోర్ట్ టర్ఫ్ ఇది, ఇదండి టోటల్ స్ట్రక్చర్ అంతా మనమే చేసింది ఇదంతా. ఇదే ఆ అమ్మాయి ఒకరు మియాపూర్లో ఉన్న ఆమె ఆర్డర్ చేసిందని చెప్పాను కదా, ఇదే ఈ ప్రాజెక్టే. సో ఇక్కడ వరకే 57 అండి, ఇంకా పైది ఇంకా పెండింగ్లో ఉంది. ఇది ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియం, ఇది వచ్చి ఆర్చరీ బోర్డ్స్. సో మన తనకి తన శాలరీ కన్నా తనకు వచ్చే ఇన్సెంటివ్సే మన కంపెనీలో మెయిన్ ఏంటంటే ఇన్సెంటివ్సే మెయిన్ బేస్ ఎక్కువ ఉంటుందండి. సో ఇది మనం మన పిల్లల ఇల్లు, మన వర్కర్స్, నేను చెప్పాను కదా మీరు సైడ్గా ఊసి రావాల్సింది, ఇండియా స్పోర్ట్స్ ఇంట్రా టీషర్ట్స్ మీద ఉంటాయి. సో ఇది మన టెన్నిస్ పోల్స్ మనం కస్టమైజ్ చేసి రెడీ చేసి ఇస్తాం అన్నట్టు ఇది. సో ఇదండి మన వర్క్.